எனக்கு உத்திரவு வழி காரியத்துக்கு ஒப்பு సరే నూతన వధూరులు వారిద్దరు సంబంధించి మన మధ్య నిలబడి ఉన్నారు. వారి ఒక జరిపించమని వివాహం జరిపించకూడదు అని చట్టబద్ధమైన ఏదైనా ఆటంకము చూపించిన ఇప్పుడే వివాహమును ఆపేయబడును. చట్టబద్ధమైన ఆటంకము వివాహం చేయబడకూడదు అని చెప్పి చట్టబద్ధమైన ఆటంకం ఏమైనా చూపబడితే ఇప్పుడే చూపాలి. తర్వాత ఎన్నడూ మాట్లాడటానికి వీలు లేదు, మౌనంగా ఉండవలసిందే. ఆ ఆటంకం అంతేమీ లేదు అని మీకు అంగీకారం ఉంటే మీ కుల హక్కులను చూపిస్తే ఈ కార్యక్రమం వెళ్ళిపోదాం. ముందుకి మాకు వివాహం జరిపించడం ఎలా కాక అండి, మీకు అంగీకారం లేదా? ఏమిటి మీ చేతులకు లేని కుమారుడి శివాజన్లో ఉన్నాడు. ఇక్కడ నుండి మీరు సంబంధించిన సమస్యలు ఇచ్చినా ప్రగాలు పడినా మరింత ఐక్యవచ్చి ఉండడానికి ఇష్టమే కదా, ఇష్టమే కదా. ఇంకే కారణమే అబ్బాయి కూర్చో. మీ పేరేంటి? జాన్ ప్రొఫెసర్ గారు. ఎంతకాలం మీరు స్థితి మీ శివాజన్ ఉంది? ఈ దినము నుండి పురుషోత్తం చౌదరి గారి
the state was like. కలుగకుండా వాళ్ళ మీద వేయండి ఏమా మీ మధ్యకి వస్తారు ఇటు మంతికి మీ మధ్యకి పంపిస్తాము అందము యొక్క కుమారుడు పురుషోత్తం చౌదరి ద్రోణాచలం కాపురస్తుడు ఘంటామోహన్ రావు యొక్క కుమార్తె మీరు సునీత పరిశుద్ధ వివాహంకు సంబంధించి దేవుని ఎదుటను ఆయన సంఘం ఎదుటను దాన్ని గురించి బహిరంగ తెలియజేసినందున
ప్రభుత్వ వారు నాకు ఇచ్చిన అధికారులను బట్టి తండ్రి కుమార్ పరిశుద్ధాత్మన వీరు భార్య పెడతారని ప్రకటించిన ఈ వివాహము నా చేయి. రైల్వే కమ్యూనిటీ హాల్లో 2001 మే నెల 3వ తేదీన జరిగినది. ఓరెండు సంతకం చేశారు, ఓరెండు సంతకం చేశారు, సాక్షి గారు సంతకం చేశారు, రిజిస్టర్ గోడపాడ ప్రసాదరావు, ఎల్ఏపు సహవాసము, మ్యారేజ్ రిజిస్టర్ డోన్. మా పెద్ద అమ్మాయి పేరు సునీత, పురుషోత్తం సోదర్ గారి యొక్క వివాహమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినప్పుడు మీరు వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొని బిడ్డలను దీవించవలసి కోరుతున్నాము. అదే కాకుండా మనందరికీ సంఘాఫీసులో విందు ఏర్పాటు చేయబడినది కనుక దయచేసి ప్రతి ఒక్కరూ భోంచేసి పోవాల్సిందిగా ప్రభు పేరిట మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాము. యేసుక్రీస్తు ప్రభు నామములో ఇదిగో నీ కుమార్తె అండి పురుషోత్తం చంద్రుని, అదేవిధంగా నీ కుమార్తె సునీతను మీరు ప్రేమించి భార్యాభర్తలుగా వారిని దీవించిన విషయించుకోవచ్చాను. మరి ఈ వివాహం ద్వారా జతపరిచిన కోరుకుంటున్నాం. ఇది మొదలుకొని ప్రభు మీరు వారితో ఉండి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశించి జీవించండి. వారి వివాహ జీవితంలో ఎల్ల వేళ మీరు తోడుగా ఉండి నీ దక్షిణాస్తం దాటి వారిని భద్రపరిచి వారి ఎలవేళ ప్రభు నీతో కలిసి సహవాసం చేస్తూ నీ మార్గంలో నడుస్తూ నీకు ఇచ్చినగా జీవిస్తూ నీ చిత్తమును నెరవేర్చడానికి వారికి కావలసిన కృపా సహాయం అంతటి వారికి అయిపోయింది. దీని ద్వారా వీరి కుటుంబం ద్వారా నాయన ఈ నామునకు మహిమ కలిగినట్టుగా వీరు జీవించి మహిమపొంది వీరికి నక్కర నీరు తీర్చున్నాయి. వీరిని ఆశించి జీవించి పాటింపచేసి విస్తరింపచేయండి నాయన. సంతానం అని గ్రహించండి, వారిని బలపరచండి, జీవించి మహిమపొందండి. నీ కృపాసులు కట్టు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధమైన నామము పెడుతున్నాను. ఆమేన్. నీ రాజ్యంలో అనేక మందిని చేర్చుటకు ప్రభా బాధ్యత కలిగిన బిడ్డలుగా మీరు అభిషేకించండి. వారు లోక సంబంధమైన శరీరాలు కాదు, ఆత్మ సంబంధమైన నీ సువార్త సేవకు సమర్పించిన నీ యొక్క బిడ్డలు నాయన. ఆ రీతిగా ప్రభా నీవు నివాసము చేస్తున్న ఆ యొక్క ఓ నూతన ఎరుసలేములో కట్టబడుతున్న ఆ యొక్క నివాస స్థలములకు అనేకాత్మలకు తల్లిగా తండ్రిగా అభిషేకించమని తల్లి యేసునామను ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవ స్థితిస్తున్నాను. మా దేవుడు మా తండ్రి వారు క్షోధించున్నాను. పురుషోత్తం సోదరుని సునీతని మీరు తగ్గుపరిచిన విధానం స్థితిస్తున్నాను. వారు ఇరువురు విధేలై ప్రేమానురాగము కలిగి తండ్రికి చిత్తమైన జీవితం జీవించి అనేకులకు తండ్రులుగాను అనేకులకు తల్లులుగాను నీ కొరకు జీవించడంలో ఫలించడం సాయం ఖండించండి. వారిని తగ్గపరిచిన విధానం స్థితిస్తున్నాను. ప్రథమ పనులు చేతులు పెట్టున్నాం ప్రభా. ప్రథమ పనులు నాదని సెలవిచ్చినారు దీవించి బలవచ్చి నిరూపించుకోమని శక్తుల నామమున పునర్ధన నామమున లోకమున పాపం చేయించిన గ్రహిస్తున్నాము వేడుకున్నాము తండ్రి. తండ్రి కుమారుని పరిశుద్ధాత్మ సదాకార్యము తోడుగండి. ఏ స్థలంలో చేరిన ఆత్మీయులకు సహోదరులకు బంధువులకు సంబంధులందరికీ తన కృపల హస్తమని కాచి ధైర్య వచ్చి తెలివచ్చి బలవచ్చును. ప్రభు తన హస్తమని కాచి బలవచ్చును కాక స్వామి దేవరే Thank you.
చేయవచ్చును. వారసులము ప్రేమ నివాసులము జీవన యాత్రికులు యేసుని దాసులము నవయుగ సైనికులము పరలోక తంబులము సజీవ శిలువ ప్రభు సమాధి గెలుచుటచే విజేత ప్రేమికులు విధేయ బోధకులు నిజముగ రక్షణ ప్రబలుతకై ధ్వజముగ శిలువను నిలుపుదు ధ్వజముగ శిలువను నిలుపుదు దేవుని వారసులు ప్రభువును చూచుటకై ప్రజలందరూ రాగా విభుమహిమనుగాంచ విశ్వమెమముగోరా శుభములు గూర్చుచున్నాన శోభిల్లు యేసుని చూతుదును శుభములు గూర్చుచున్నాన శోభిల్లు యేసుని చూతుదును దేవుని వారసులము. సత్యము నిత్యము జీవము మోక్షము రక్షణ కారణము ఈ